ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం భీమవరం సభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారు అదే సభకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి ఆఫర్ ప్రకటించారు. స్వయంగా ప్రధాని ఇచ్చిన ఆఫర్ను చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు కూడా. ఫిల్మ్ నగర్లో ఈ అంశం అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీనే స్వయంగా చిరంజీవి గారిని కోరినా ఆయన మాత్రం రాజకీయాల కంటే సినిమాయే బెటర్ అనుకున్నారనే ప్రచారం జరిగింది. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరినీ కాదని చిరంజీవి గారిని పిలడం వెనుక ఉన్న భారీ స్కెచ్ కూడా అదే అంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచానని చెప్పుకున్నప్పటికీ తెర వెనుక చాలా జరిగిందనే ప్రచారం అయితే నడిచింది. ముఖ్యంగా రాష్ట్రపతి కోటలో చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అదే విషయం స్వయంగా ప్రధాని మోదీ గారు చిరంజీవి గారికి చెప్పినట్లు టాక్. ఎందుకంటే ఇటీవల దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రకటించిన నలుగురు పేర్లలో తొలి పేరు చిరంజీవి గారిదే ఉండాలి అనుకున్నారట. ఈ ఆఫర్ను చిరంజీవి గారు తిరస్కరించారట. ఇక విషయం పక్కన పెడితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కేంద్రం నుండి పిలుపు వచ్చిందట. కేంద్ర మంత్రి అమిత్ షా గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఢిల్లీకి రమ్మని పిలిచారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వరలుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిన విషయం అందరికీ తెలిసిందే.